నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. హలో యాస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా, వెల్కమ్ టు టాక్ షో విత్ హర్షిణి. ఇవాళ నా గెస్ట్ వంశీ కృష్ణ. మీ అందరికీ బాగా పరిచయం ఉన్న వ్యక్తే, మోటివేషనల్ స్పీకర్, ఫార్మర్, ఇంకా వాట్ నాట్ చాలా చేస్తూ ఉంటారు. సో లేట్ చేయకుండా గెస్ట్తో మాట్లాడేద్దాం. నమస్తే వంశీ. నమస్తే హర్షిణి, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ? బాగున్నాను. వంశీ, మిమ్మల్ని చూసిన వెంటనే ఆ చక్కటి స్మైల్ అందరికి గుర్తొస్తుంది. చక్కగా ఒక ప్యూర్గా ఉన్న స్మైల్, దట్స్ అంటే ఒక ప్లస్ పాయింట్ మీకు. థ్యాంక్స్ అండి. ఓకే, ఐల్ కమ్ బ్యాక్ టు అవర్ కాన్వర్సేషన్. ఏంటి అంటే, ఐ నో యూ ఫ్రమ్ 2017. మధ్యలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. 2017లో కూడా, యాజ్ ఐ స్పోక్ బిఫోర్ అవర్ ఇంటర్వ్యూ, నాకు తెలిసిన ఒక వ్యక్తి మీ గురించి మాట్లాడుతుంటే, మీరు రాసిన ఒక బుక్ గురించి మాట్లాడుతుంటే, జెస్సీ అని, జెస్సీ నాయుడు గారు అని. సో ఆవిడ చెప్తున్నారు మన మీ బుక్ లో మీరు రాసినవి కొటేషన్స్ లాగా పేరాలు పేరాలు ఉన్నాయి, అవి చదివి చెప్తూ ఉంటే ఎంత బాగా రాశారు వీళ్ళిద్దరు ఎవరు అన్నదమ్ములు అంట, వీళ్ళని ఖచ్చితంగా మాట్లాడాలి అనుకున్నప్పుడు విన్నాను. దెన్ తర్వాత కొన్ని ఇయర్స్ నాకు అనిపించింది, తర్వాత జోస్ టాక్ హ్యాపెన్. సో ఇట్ వాజ్ ఎ టర్నింగ్ పాయింట్ ఇన్ అవర్ లైఫ్. అప్పటి వరకు మేము మా ఫోన్లో షూట్ చేసుకుని కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తే దేనికి యూస్ రాకుండే, యూట్యూబ్ ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసి పెట్టుకున్నాం. ఇంట్లో ఫోన్తో షూట్ చేసుకునేటోళ్ళం. నాది మా అన్న తీయాలి, మా అన్నది నేను తీయాలి, అందరూ చూస్తారు. మిలియన్ వ్యూస్ వస్తాయి అంటే ఏం రాకుండే, 1000 వ్యూస్ కూడా రాకుండే. అప్పుడు జోష్ టాక్స్ ఆఫర్ వచ్చింది, అది జెస్సీ నాయుడు గారు రిఫర్ చేయడం వల్ల. బుక్ కవర్ పేజ్ నచ్చి తనకు, అందరికి నచ్చకపోవడం తప్పు కాదు, అందరికి నచ్చాలనుకోవడం తప్పు అంటే, ఓహో ఎవ్వరు కూడా అందరికి నచ్చరా అని రిలేట్ చేసుకుంది అనమాట. ఆ రిఫరెన్స్ వల్ల జోష్ టాక్స్ ఇద్దరం మాట్లాడినాం. అప్పుడు ఓహో మనుషులు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు, మనం మంచి స్పీకర్సే, కాలేజెస్ లో మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు అని అప్పటి నుంచి అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసినాం. మెల్లమెల్లగా వ్యూస్ వచ్చినాయి, అదే కంటిన్యూ చేస్తున్నాం. అసలు ఆ బుక్ రాయాలని ఎందుకు వచ్చింది? దానికి ముందు నుంచే అంటే, ఈ మోటివేషనల్ స్పీకింగ్ అనేది ఇప్పటికీ ఒక స్పెసిఫిక్ కెరియర్ కాదు, చాలా మందికి తెలియదు. బట్ మీరు అవన్నీ బుక్ లో పెడితే, అంటే వీడియో చూడడమే చాలా మంది స్కిప్ చేసేస్తారు, బుక్ లో పెడితే బుక్ కొంటారు, బుక్ జనాలు చదువుతారు అని ఎందుకు అనిపించింది? దీనికి మెయిన్ రీజన్ మా డాడీ. ఫస్ట్ మా అన్న పోస్ట్లు పెడుతుండే ఫేస్బుక్ లో, ఇట్లా అందరికీ నచ్చకపోవడం తప్పు కాదు, అందరికీ నచ్చాలనుకోవడం తప్పు అంటే, దానికి ఒక 500 లైక్స్, ఒక 20-30 కామెంట్స్, అరే ఇవేం రాతలు ఇంత బాగున్నాయి అని అంటే, ఒకరోజు అన్ని జిరాక్స్ తీపిచ్చినాం. జిరాక్స్ తీపిచ్చి మా డాడీకి చూపిస్తే చదివిండు మొత్తం. మా మమ్మీ చదివింది, మా మామకు ఎవరికో ఇంకో జిరాక్స్ కాపీ ఇచ్చినాం. మా డాడీ ఒకటే మాట అన్నాడు వచ్చి, ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఇస్తే ఎన్ని లక్షలు అయిన ఇచ్చి కొంటారేమో, అంత బాగున్నాయి అంటానే మా అన్న కాన్ఫిడెన్స్ ఇక 10 టైమ్స్ అయింది. దీన్ని ఇట్లా జిరాక్స్ కాపీని ఇట్లా అంటుంటే బుక్ చేపిస్తే ఎట్లుంటది అని, మామూలు బుక్ చేపిద్దాం అనుకున్నాను ఇట్లా సాయిబాబా గుడి దగ్గర, అక్కడ ఇస్తారు కదా. నేనన్న అట్లెందుకు, కొంచెం మంచి రిచ్గా ప్రీమియం బుక్ చేపిద్దాం, ఎక్కువైనా సరే దీనికి ఇంత వాల్యూ ఉంది కదా అని అది బుక్ ప్రింట్ చేపించి, అది రైటర్ అని కూడా మా అన్న పేరు ఒకటే ఉంటుంది. మేమిద్దరం తర్వాత నేను కూడా వస్తున్నా కదా అని వెనకాల, నేను కూడా నా పాత్ర కూడా ఉంది కదా దీంట్లో బుక్ ప్రింట్ చేయడం అంతా, నాకు కూడా క్రెడిట్ కావాలి కదా అని నా పేరు కూడా వేయించుకున్నా. జస్ట్ కృష్ణ చైతన్య రెడ్డి అని రైటర్ అని ఉంటుండే. ప్రతి సినిమా ఆఫీస్కి తిరుగుతుంటే మా బుక్ చదవండి, మాకు అవకాశం ఇవ్వండి, మా అంత టాలెంటెడ్ ఎవరు ఉండరు రైటర్గా లేదా డైరెక్టర్గా, మీకు ఎట్లా కావాలంటే అట్లా మమ్మల్ని వాడుకోవచ్చు, మేము సినిమా ఇండస్ట్రీకి అట్లా ఎంట్రీ కొడదాము అని డిసైడ్ అయినాం. ఫస్ట్ శేఖర్ కమల గారిని కలిసినాం, బుక్ ఇస్తే నాకు కొంచెం టైం లేదు, ఫ్లైట్ టైం అవుతుంది అంటే కూడా సెల్ఫీ దిగి బుక్ చదవండి, ఫ్లైట్లో చదవండి మజా వస్తుంది అది ఇది అని చెప్తుంటే, అట్లా ఆల్మోస్ట్ అందరినీ కలిసినాము. ఫోన్ ఇట్లా పట్టుకొని వెయిట్ చేస్తుంటాం సాయంత్రం, ఫోన్ వస్తుంది, ఇప్పుడు బోయపాటి సీన్ ఫోన్ చేస్తాడు. ఎందుకంటే బోయపాటి సీన్ ఒకసారి ఫంక్షన్లో ఇస్తే బుక్ చూసి ఇంట్లో ఏదో ఉంది చాలా బాగుంది, ఆ కవర్ పేజ్ చూసే అంటే ఇంప్రెస్ అయినట్టే కదా, ఇక సినిమా అవకాశం వచ్చేస్తుంది అని ఫిక్స్ అయిపోయినాం. అట్లా వెయిట్ చేస్తుంటే ఎవ్వరు ఫోన్ రాకుండే, తర్వాత ఎస్సీ కృష్ణారెడ్డి గారిని మళ్ళీ ఒకసారి కలిసినాం సెకండ్ టైం. మాకు ఎవ్వరు అవకాశం ఇస్తలేరు, మీకు బాలకృష్ణ వీళ్ళందరూ పరిచయం ఉండే ఉంటారు కదా, వాళ్ళతో నీ డైలాగులు చెప్పండి సినిమాలో ఫుల్ హిట్ అవుతుంది అంటే, వాళ్ళందరూ ఎందుకు మీ బుక్, మీ కష్టం, మీరే ఒక మంచి ఫోన్ కొనుక్కోండి, ఒక మంచి మైక్ కొనుక్కొని మీరే షూట్ చేసుకొని చెయ్యండి అని ఎస్సీ కృష్ణారెడ్డి గారు ఐడియా ఇచ్చింది. ఇస్తే చేసినాం, కానీ మైక్ యూజ్ చేయాలి ఇట్లా ఇంత క్వాలిటీ మైక్ ఉంటుంది, మంచి లైటింగ్లో చేయాలని ఇది ఎంత తెలియక జస్ట్ ఫోన్లో చేసేవాళ్ళు, అది రీచ్ కాలేదు పబ్లిక్కి. తర్వాత ఒక మోటివేషనల్ ఛానల్ వాళ్ళు మా కొటేషన్స్ కాపీ కొట్టి పెట్టుకున్నారు మాకు చెప్పకుండా, ఇట్లానే బుక్ కొని స్టాల్లో పెట్టుకుంటే వాళ్ళకు మిలియన్ మిలియన్ వ్యూస్. ఎవరు రాసినారు ఇవన్నీ అంటే, నయనకాల బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆశీర్వాదం ఉంది, నేనే రాసిన ఒక అపరిచితుడిని అని కింద కామెంట్స్లో వాళ్ళు చెప్పడం, మా పేర్లు చెప్పకుండా.
అట్లా మాకు పిచ్చి పిచ్చి అయ్యి వాళ్ళ పైన కాపీరైట్ స్ట్రైక్ వేసినాం. వాళ్ళ ఛానల్ క్లోజ్ అయింది. వాళ్ళు రిక్వెస్ట్ చేసారు, ప్లీజ్ మా ఛానల్ చాలా మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వదిలేసేయండి అంటే అప్పుడు 10% ఇస్తామన్నారు ఆ ఛానల్లో షేర్. మనకు ఏం అవసరం లేదు, నువ్వు వాడకి ఇప్పటి నుంచి అవన్నీ డిలీట్ చేసేసి అని చెప్పి డిలీట్ చేయించి వాడకుండా అప్పుడు మా కాన్ఫిడెన్స్ ఇంకా 100 times అయింది. అరే పబ్లిక్ అందరు ఇంత మంచిగా చూస్తున్నారు మన కొటేషన్స్ అది అని మనమే చేసుకుందామని మళ్ళీ ఫిక్స్ అయినాం. కానీ ఎట్లా చేయాలి ఏం చేయాలి తెలియక మళ్ళీ వపించినాం. అప్పుడు జోష్ టాక్స్ ఛాన్స్ వచ్చింది. ప్రొఫెషనల్ గా షూట్ చేయాలని రాజ్ శ్రీధర్ అనే ఒక మూవీ కూడా డైరెక్ట్ చేసిండు. అతని దగ్గరకు వెళ్ళాం, ఆయననే మావి షూట్ చేసిండు, ఆయననే ఎడిట్ చేస్తుండే. గంటలు అన్నే కూర్చుంటుంది, పొద్దున 6 పోయి నైట్ ఆల్మోస్ట్ 11-12 వరకు. ఇక్కడ గణపతి కాంప్లెక్స్ అని ఉంటుంది, పక్కనే స్టూడియో ఉంటుంది జీ స్టూడియో అని, అక్కడ షూట్ చేసి ఈవినింగ్ టైంలో పోయి డిన్నర్ కి కూడా అక్కడ బండి ఉంటుంది ఒకటి, పూరీలు ఇడ్లీలు చాలా టేస్ట్ ఉంటాయి అక్కడ తిని ఇంటికి కూడా వచ్చి 11 మా మమ్మీ డాడీ వెయిట్ చేసేవాళ్ళు, ఏం తెచ్చింది ఈరోజు స్టోరీ వీళ్ళది అని. పెన్ డ్రైవ్ తోని టీవీ కనెక్ట్ చేసి స్టోరీ అందరం కూర్చొని చూస్తుంటే ఇంత బాగుంది ఇంత బాగుంది అని మేమే అనుకుంటుంటే, కానీ నిజానే బాగా వచ్చినాయి. అవి 13 రిలీజ్ చేసినాం, అవి చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత. మా అన్నదేమో డిఫరెంట్ స్టైల్ ఉంటుంది, మా ఉంది స్టోరీ చెప్తాడు, లాస్ట్ లా స్టోరీ ఎండ్ అయింది కానీ యాక్చువల్ స్టోరీ ఇన్నే స్టార్ట్ అవుతుంది అని దన్నీతి చెప్తాడు. నేనేమో స్టోరీ చెప్తా, లాస్ట్ కు మా బుక్ లో కొటేషన్ ఒకటి చెప్తా. ఇది మా డిఫరెంట్ స్టైల్స్. ఇద్దరం ఒకటే రోజు 1-2 రిలీజ్ చేసినాం, అవి హిట్ అయినాయి. అక్కడ నుంచి ఇక రిలీజ్ చేస్తూనే ఉన్నాం, వీక్లీ 2-1-2 అట్లా రిలీజ్ చేస్తున్నాం. ఫస్ట్ చాలా వ్యూస్ వచ్చినాయి, మళ్ళీ కొంచెం తగ్గింది గ్రాఫ్. అప్పుడు చాలా మంది అన్నారు అయిపోయింది మీది, వీళ్ళు కొంచెమే విషయం ఉంది, ఫస్ట్ 13-15 స్టోరీస్తోని మీది అయిపోయింది, ఇక మీరు వేరే ప్రొఫెషన్ చూస్ చేసుకోవాలి, ఎవరు వినరు మీ మాటలు అంటే మేము అనుకుంటుంటే ఇది జస్ట్ బిగినింగ్ కదా, ఎందుకు ఇట్లా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు డిమోటివేట్ చేస్తున్నారు అని అనిపిస్తుండే. కానీ తర్వాత మళ్ళీ దానికన్నా ఎక్కువ వ్యూస్ ఇప్పుడే వస్తున్నాయి. సో అది అంత ఈజీగా అయిపోదు, చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, డిఫరెంట్ కంటెంట్ వస్తూనే ఉంటుంది ఎన్ని రోజులైనా అని అర్థమైంది. సో ఇంకా అందుకే ఆ ప్రొఫెషన్ కూడా నేను కూడా కంప్లీట్గా వదిలేయలేదు. యాక్చువల్గా మేము యాప్టిట్యూడ్ అన్న సబ్జెక్ట్ చెప్తాము, సో యాప్టిట్యూడ్తో పాటు స్టోరీస్ చెప్తాం. మా అన్న యాప్టిట్యూడ్తో పాటు స్టోరీస్ చెప్తాడు, నేను ఫార్మింగ్లోకి వచ్చిన తర్వాత ఫార్మింగ్తో పాటు ఇంకా స్టోరీస్ కూడా కంటిన్యూ చేస్తున్నారు సెషన్స్ ఇవన్నీ. సో అదొక మంచి అనిపిస్తుంది, ఎందుకో చెప్పడము వేరే వాళ్ళు వినడము వాళ్ళ లైఫ్ కొంచెం ఇంపాక్ట్ కావడం చేంజ్ కావడం. కాసిన మీ ప్రొఫెషన్ ఏమనుకున్నారు అంటే ఇప్పుడు స్టడీస్ అయిపోయాయి నెక్స్ట్ నేను ఇది అవ్వాలి అని అనుకుంటారు కదా, స్పెసిఫిక్గా ఏం ప్రొఫెషన్ అనుకున్నారు? అంటే క్యాంపస్లో జాబ్ కొట్టాలని అయితే ఉంటుండే, స్పెసిఫిక్గా ఏం అనుకోలేదు. క్యాంపస్కి సెలెక్షన్స్కి వస్తారు కదా, హెచ్డిఎఫ్సి కంపెనీ అని, హెచ్ఎస్బిసి అని, లేదా హుండాయ్ అని, వీళ్ళందరూ వస్తుండ్రి. ఇక టీసీఎస్, ఇన్ఫోసిస్ ఒక దాంట్లో జాబ్ అయితే కొట్టాలి, ప్రూవ్ చేసుకోవాలని ఉంటుండే. నేనేమనుకుంటుంటే అంటే మా క్లాస్లో అందరికీ నాకు తెలుసు నేను బాగా మాట్లాడతా, ఇంగ్లీష్ కూడా వచ్చు, అంత మంచి మాట్లాడతాడని, ఇక ఎట్లయినా జాబ్ వస్తుంది అనుకున్నా. కానీ క్లాస్లో మాట్లాడడం వేరు, వాళ్ళు స్టేజ్ ఎక్కి మాట్లాడడం అన్నప్పుడు గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూస్ అంత తడబడుతుంటే, ఇట్లా చెమటలు పడుతుండే, ఏం అర్థం కాకుండే అలా అంటుండ్రి. మీరు ఇంకా ప్రిపేర్ కావాలి, మీకు సెట్ కాదు, మీకు జాబ్ ఇవ్వలేము అని అట్లా 5-6 కంపెనీస్ రిజెక్ట్ చేసేసినాయి.